నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలిసిస్. ఇక కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టైం దగ్గర పడడంతో చాలా ఆసక్తి రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమైపోయాయి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, అధికార పక్షం. సో ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి గురించి మనకు తెలిసిందే. ఆయన ఆల్రెడీ 2 సార్లుగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, 3వ సారి కూడా అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు. అయితే 3వ సారి కూడా అక్కడ ఢీ కొట్టబోతున్నారు ఆయన్ని, అజయ్ రాయ్. ప్రస్తుతం ఈ పేరు ఇప్పుడు చర్చగా మారింది. అసలు 3వ సారి కూడా ఈయన ఏమన్నా గెలిచే అవకాశం ఉందా? అసలు ఏం జరగబోతోంది? ఆల్రెడీ 2 సార్లు పోటీ, 2014, 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారు, 3వ స్థానానికి పరిమితమైంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 3వ సారి కూడా ఢీ కొట్టబోతున్నారు. ఒకసారి అజయ్ రాయ్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే, ఆయన యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు, 5 సార్లు ఎమ్మెల్యే గెలుపొందారు, 2 సార్లు మోదీతో తలబడ్డారు, 2 సార్లు 3వ స్థానంలో ఉండిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఆయనకున్న హోప్స్ ఏంటంటే, అక్కడ ఇండియా కూటమికి ఏర్పడ్డారు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఏకమయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి గెలిచి తీరుతామనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో మరోవైపు మోదీని ఢీకొనే ధైర్యం ఉందా అనేది కూడా చర్చ సాగుతోంది. అయితే మోడీని ఢీకొని గెలిచే ఎంత అక్కడ ఓటింగ్ ఉంటుందా, అక్కడ ప్రజలు నమ్మి ఓటేస్తారా అనేది కూడా మరో చర్చ. సో చూడాలి, మరి అజయ్ రాయ్ అయితే ఖచ్చితంగా తను గెలిచిందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 3వ సారి ఖచ్చితంగా ప్రధాని ఢీ కొట్టి ఈసారి వారణాసిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది ఇవాళ ప్రైమ్ 9 అనాలిసిస్.